ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ గారి నియోజకవర్గంలో అనకాపల్లి నియోజకవర్గంలో ఒక అధికార కార్యక్రమంలో కలెక్టర్ గారు ఉంటుండగా, జాయింట్ కలెక్టర్ గారు ఉంటుండగా, అలాగే పోలీసులు అందరూ ఉంటుండగా పక్కనే ఆ కార్యక్రమం పక్కనే ఒక ప్రైవేట్ స్కూలు ప్రైవేట్ కాలేజ్ ఉంది. దాన్ని ఆనుకొని చాలా దుకాణాలు అలాంటి సముదాయాలు ఉన్నాయి. ఆ పైన కాలేజ్ పైన కొంతమంది స్టూడెంట్స్ జై జనసేన లేదా బయట వాళ్ళు ఎవరో మొత్తం జై జనసేన నినాదిస్తేనే ఈ మంత్రికి దాన్ని జీర్ణించుకోలేక ఈ మంత్రి దాన్ని జీర్ణించుకోలేక వాళ్ళ అనుచరులని అక్కడ ఉన్న వాళ్ళని పోలీస్ యంత్రం కానీ వీళ్ళందరినీ వాళ్ళ మీదకి పంపి ఆ కాలేజీ లోపలికి పంపి ఆ విద్యార్థుల మీద చేయి చేసుకొని వాళ్ళని దుర్భాషలు ఆడుతూ చాలా వాళ్ళని జిత్తు పట్టుకొని లాగి చాలా దీనిగా చేశారు. దాన్ని మేము ఖండిస్తున్నాం. కేవలం జై జనసేన అంటేనే మీరు జీర్ణించుకోలేకపోతే రేపు పొద్దున్న మొత్తం మీ ప్రభుత్వం కూలిపోయే టైం వచ్చింది. ఏ విధంగా మీరు జీర్ణించుకుంటారు? దీనికి నాంది మేము ఒక్కటే, మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్స్ గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్లో యువత మొత్తం దీన్ని వైసీపీని తిరస్కరించింది. యువత మొత్తం వైసీపీ తిరస్కరించడంతో వీళ్ళు యువత మీద కక్ష కట్టారు. యువత మీద కక్ష కట్టారు. దేనికి యువత యాంటీ అయింది? యువత అంతా కూడా వాళ్ళు 2019లో మొత్తం అంతా ఓట్లు వేసిన 151 సీట్లు వస్తే వాళ్ళకి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని ప్రతి సంవత్సరం రిలీజ్ చేస్తాం, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలేదు. వాళ్ళకి ఉపాధి అవకాశాలు కల్పించలేదు, ఎటువంటి అవకాశాలు కల్పించలేదు. అందుకని యువత మొత్తం యాంటీ అయితేప్పటికీ వాళ్ళందరూ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ వైపు చూస్తుంటే తట్టుకోలేక అమర్ గారు వాళ్ళ మీద దాడి చేయించారు. మేము ఈరోజు అనకాపల్లి ఎస్పీ గారికి కూడా మేము ఈరోజు మెమరాండం ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళన్నే అమర్ మీద కేసు నమోదు చేయాలి, సమర్థంగా తీసుకొని కేసు నమోదు చేయాలి, అతను క్షమాపణ చెప్పాలి, అలాగే ఎస్ఐని సస్పెండ్ చేయాలి, అధికారుల మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము జనసేన పార్టీ మీద డిమాండ్ చేస్తున్నాం.